విశాఖ జిల్లా పాడేరు డివిజన్ పరిధిలో పలుచోట్ల లాంఛనంగా జగనన్న విద్యా కానుక పంపిణీ ప్రారంభించారు. గుడివాడ ప్రభుత్వ పాఠశాలలో జగనన్న విద్యా కానుక ఐటీడీఏ పీఓ డాక్టర్ వెంకటేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాలలో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు అభ్యసనలో వారు ఉత్సాహంగా పాల్గొనేలా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టిందన్నారు. సార్ ధన్యవాదం సార్. ఇప్పుడు జగనన్న విద్యా కానుక కిషన్ సంతోష్ కుమార్ చూడాలి. సో అందరూ ఒక్కొక్క మండలంలో అటెండ్ అవుతే పిల్లలు ఎక్కువ మంది ఆనందపడతారనేసి నేను ఒక మండలంలో, ఎమ్మెల్యే గారు ఒక మండలంలో అటెండ్ అవుతున్నారు. అలాగే మనకి డీడీ గారు ఒక మండలానికి వెళ్ళారు. మరి గౌరవ అరకు శాసనసభ్యులు పాల్గొన్న గారు కూడా ఇంకో మండలం నుంచి అటెండ్ అవుతున్నారు. ఇది 3 రోజుల కార్యక్రమం. ప్రతి మండలంలో కూడా మనం అటెండ్ అయ్యి అందరు పిల్లలకి ఈ విద్యా కానుక మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఈ విద్యా కానుకది అందజేయాలని అందరూ ఎంఈఓలకి, ఏటీడబ్ల్యూఓలకి, అలాగే ఎంపీడీఓలకి ఖచ్చితంగా ఈ బ్యాగులు ప్రతి ఒక్క పిల్లవాడికి ఎవరికి మిస్ అవ్వకుండా అందరికీ దాంట్లో ఉన్న అన్ని పూర్తి సామాగ్రి అంతా ప్రతి ఒక్క పిల్లవాడికి మంచి క్వాలిటీతో వెళ్ళాలని ఆదేశాలు ఇస్తున్నాను. ఇది ఖచ్చితంగా ఎవరు మిస్ అవుట్ అవ్వకూడదండి. ఒకవేళ వాళ్ళు ఊర్లో లేనప్పటికీ వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి మరీ నెక్స్ట్ 3 రోజుల్లో ఈ కార్యక్రమం అనేది మనం పూర్తి చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్య మీద ఎంతో శ్రద్ధ పెట్టి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి పూర్తిగా మారుస్తున్న నాడు నేడు పిల్లలకు సంబంధించి మొత్తం విద్యా కానుక కింద ఇది ఇస్తున్నాం. అలాగే డబ్బులు ఎక్కువతోనే ఏమన్నా అమ్మఒడి కూడా 15,000 ఇస్తున్నారు. ఇంత చేస్తున్నప్పటికీ మనందరం చక్కగా చదువుకొని పిల్లల్ని బాగా చదివించి మనము తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిటర్న్ గిఫ్ట్ కింద మంచి పిల్లల్ని మనము ఈ సమాజానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేమ్ని ఎక్కడికో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.